హై వ్యూస్, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రయాగ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు కూడా టీవీ ఫైవ్ న్యూస్ అండ్ టీవీ ఫైవ్ మనీ టీం తరఫున. ఇక మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే, మార్కెట్స్ ఇవాళ ఒక కన్సాలిడేషన్ దిశగా ట్రేడ్ అవుతున్నాయి. వరుస లాభాల తర్వాత ఈ వీకెండ్ కాస్త నెగిటివ్ ఇది మనకు అనిపిస్తుంది. 13 పాయింట్స్ డౌన్తో 8,394 పాయింట్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. అండ్ 21 పాయింట్స్ డౌన్తో 27,226 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. 8,400 మార్క్ దిగువన నిఫ్టీ కొనసాగుతుంది. బట్ మనం కూడా చూడాలి అనుకున్నాం, పదే పదే 7,900-8,000 లెవెల్స్ లో ఉన్న నిఫ్టీ ఒకసారిగా 400 పాయింట్స్ దాకా మనకి గెయిన్స్ రావడం చూసాం. ఇమీడియట్ 5% దాకా గెయిన్స్ మనకు కనిపించాయి. బట్ ఈ టైంలో ఎలా అయినా కొద్దిగా కన్సాలిడేషన్ మార్కెట్స్ అవుతాయి, ఎందుకంటే మనకి ఇమీడియట్ ట్రిగ్గర్స్ ఏవి కనిపించట్లేదు. ఏదైనా డొమెస్టిక్ గా కానీ ఇంటర్నేషనల్ గా కానీ మనకి ఇమీడియట్ ట్రిగ్గర్ బడ్జెట్ కనిపిస్తుంది. ఒక 15 డేస్ లో 20 డేస్ లో మనకి ఫిబ్రవరి 1st కేంద్ర ప్రభుత్వం సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతుంది. రైల్వే బడ్జెట్ ను కూడా ఇంక్లూడ్ చేసి ఈసారి ఫిబ్రవరి 1st బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో దానిపై చాలా అంచనాలు ఉన్నాయి. మనకి ఈ డిమాండైజేషన్ ఇంపాక్ట్ తర్వాత ఏ స్థాయిలో బడ్జెట్ ఉంటుంది, ప్రతి ఒక్కరిని ఎంతో కొంత మెప్పించే విధంగా ఈసారి ప్రధాని మోడీ బడ్జెట్ ప్రవేశపెట్టచ్చు, వాళ్ళ టీం ప్రవేశపెట్టచ్చు అని చెప్పి అందరూ భావిస్తున్న తరుణంలో మనకి బడ్జెట్ మీద అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇవాళ మేజర్ గా ఐటీ స్టాక్స్ ఫోకస్ లో ఎక్కువగా ఉన్నాయి. అండ్ టాటా రిలేటెడ్ స్టాక్స్ కూడా ఫోకస్ లో ఉన్నాయి. ఐటీ రిలేటెడ్ స్టాక్స్ ఎందుకంటే నిన్న సాయంత్రం టీసీఎస్ రిజల్ట్స్ ప్రకటించింది, ఇన్ఫోసిస్ ఇవాళ ఉదయం రిజల్ట్స్ ప్రకటించింది. రెండు మార్కెట్ అంచనాల కంటే భిన్నంగా, మార్కెట్ అంచనాల కంటే కాస్త మెరుగ్గానే రిజల్ట్స్ ప్రకటించినప్పటికీ మార్కెట్ మాత్రం దాన్ని పనిష్ చేసిందని చెప్పుకోవాలి. ఇన్ఫోసిస్ ఆల్మోస్ట్ 3% గెయిన్స్ లో ఉన్న స్టాక్ ఒకసారిగా 3% నెగిటివ్ లోకి జారుకుంది. అంటే 6% ఆఫ్ వీక్నెస్ ఇన్ఫోసిస్ లో చూసాం. టీసీఎస్ కూడా ఆశించిన స్థాయి కంటే మెరుగైన మార్జిన్స్ అనుకోవచ్చు, నెట్ ప్రాఫిట్ అనుకోవచ్చు, అన్నిట్లోనూ పాజిటివ్ గానే ఉంది. బట్ టీసీఎస్ ని కూడా మార్కెట్ పనిష్ చేసింది. టీసీఎస్ కూడా ఆల్మోస్ట్ ఇవాళ ఒక 2-3% దాకా 2% దాకా వీక్నెస్ వీక్ గా ట్రేడ్ అవుతొస్తుంది. ఒక మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ రిజల్ట్ మనకుంది. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, విప్రో, హెక్సాబెర్ లాంటి కౌంటర్స్ వీక్గా ట్రేడ్ అవుతుంటే, టెక్ మహీంద్ర, ఒరాకిల్, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్, మైండ్ట్రీ, సేంట్ లాంటి కౌంటర్స్ కాస్త పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ ఎన్ చంద్రశేఖర్ టాటా సన్స్ గ్రూప్ చైర్మన్గా ఆయన ఎంపిక అయ్యారు. ఈ నేపథ్యంలో టాటా కొన్ని టాటా రిలేటెడ్ స్టాక్స్లో టాటా కమ్యూనికేషన్స్ +1.8% గెయిన్ అయింది. టాటా కెమికల్స్ 0.5% దాకా గెయిన్ అవ్డం చూస్తున్నాము. అండ్ టాటా మోటార్స్ -1.59% ఉంది. టాటా గ్లోబల్ 4.5% గెయిన్స్తో ఉంది. టీసీఎస్ 4% దాకా ఇవాళ వీక్ అవడం చూసాం. టాటా ఎలక్సీ +0.1% గెయిన్స్తో ఉంది. టాటా స్టీల్ -1%. అండ్ టాటా కాఫీ +7% దాకా ఇవాళ గెయిన్ అవడం మనం చూస్తాం. ఎస్పెషల్లీ ఇవాళ టూ స్టాక్స్ చాలా బజ్జింగ్, టూ సెక్టర్స్ బజ్జింగ్లో ఉన్నాయి. ఒకటి టాటా అనీస్ టీ అండ్ కాఫీ ప్లాంటేషన్స్, సెకండ్ సెక్టర్ ఇస్ ఫర్టిలైజర్స్ రిలేటెడ్. టాటా గ్లోబల్ బెవరేజెస్ 3% గెయిన్ అయింది. బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ 2.5%, సీసీఎల్ ప్రొడక్ట్స్ 2.5%, టాటా కాఫీ 7%, మెక్లైడ్ రెసెల్ 3%, రోసెల్ ఇండియా 6%, అండ్ హారిసన్ మాలే ఒక 7% దాకా వాళ్ళు స్పాట్ రావడం చూస్తున్నాం. అండ్ ఫర్టిలైజర్ స్టాక్స్లో ఎస్పెషల్లీ ఫర్టిలైజర్ మినిస్ట్రీ నుంచి, ఒక ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి ఫర్టిలైజర్ మినిస్ట్రీకి 10,000 కోట్ల రూపాయల బ్యాంకింగ్ అరేంజ్మెంట్ స్కీమ్ కింద నిధులు విడుదల కాబోతున్నాయి. దానివల్ల ఇవాళ ఫర్టిలైజర్ రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలో మంచి స్పాట్ మనం గమనించాం. మొత్తానికి అయితే ఒక ఇండెక్స్ పరంగా మనకి మూమెంట్ పెద్దగా లేకపోయినప్పటికీ స్టాక్ స్పెసిఫిక్ అండ్ సెక్టర్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది. మనకి అట్లా సైకిల్స్ గురించి కూడా పదే పదే అనుకుంటున్నాం. అట్లా సైకిల్స్ ఇవాళ 600 మార్గం క్రాస్ చేసింది. శేషు గారు 300-350 ఆడ్ లెవెల్స్ లో ఆ స్టాక్ రికమెండ్ చేశారు. పదే పదే డిమాండైజేషన్ ఎఫెక్ట్ టైంలో కూడా చెప్తూ వచ్చాం, మంచి బెట్ అవుతుంది అట్లాస్ సైకిల్స్, మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. చాలా తక్కువ కాలంలోనే ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ అయింది అట్లాస్ సైకిల్స్. ఇవాళ 12% అనూహ్యమైన స్పాట్ వచ్చింది. 602 రూపీస్ దగ్గర ప్రస్తుతం ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఐటీడీసీ ఈ స్టాక్ ఈరోజు 20% అప్పర్ సీలింగ్ అయ్యి 256 దగ్గర ప్రస్తుతం లాక్ అయింది. ఇలాంటి బజింగ్ స్టాక్స్ ఎన్నో ఉన్నాయి ఇవాళ, వాటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. దీనిపై ముందు మాట్లాడేందుకు వెళ్ళే సిద్ధంగా ఉన్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ మోతకి సార్. ఇవాళ ఒక్కొక్క కన్సాలిడేషన్ ఫేజ్ మనకు కనిపిస్తుంది. బిలో 8,400 నిఫ్టీ కొనసాగుతుంది. ఈ వీకెండ్ ఎలాంటి ఇది మనకు ఇదే టైంలో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా 8,400 బిలోనే? అండ్ నెక్స్ట్ మనకి ఇమీడియట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి? ఐ థింక్ లాస్ట్ 11 డేస్ లో మనకి ఎప్పుడైతే 500 పాయింట్స్ పెరిగిందో, సో మార్కెట్ లో కన్సాలిడేషన్ అనేది డెఫినెట్ గా ఉంటుందండి. ఎందుకంటే ఆల్ మూవింగ్ యావరేజెస్ క్రాస్ అవుట్ అని చూసాం. సో ఇవాళ ఫైనలీ 100-డే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 8,441 ఆల్మోస్ట్ అది కూడా టచ్ అవటం చూసాం.
బట్ ఈ రోజు ఓపెనింగ్ గ్యాప్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే ఫిల్ చేయటం విషయం. సో ప్రాబ్లీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఐ థింక్ ఏవైతే ఉన్నాయో మార్కెట్ డిస్కౌంట్ చేసిందని చెప్పొచ్చు ఈ స్టేజ్ లో. ఎందుకంటే మనకి ఇన్స్పైట్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్ అండ్ మార్కెట్ ఏవైతే యాంటిసిపేట్ చేసిందో ఆ రిజల్ట్స్ వచ్చినప్పటికీ టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ లో సెల్లింగ్ వచ్చింది. సో సెల్ ఆన్ ర్యాలీస్ గా ప్రాబ్లీ మార్కెట్ ఈ స్టేజ్ లో మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి అప్పర్ సైడ్ చూస్తే కనుక మొన్నటి స్వింగ్ లో ఇట్ క్యాన్ హ్యాపెన్ విచ్ ఇస్ 8598 అంటే ఆల్మోస్ట్ ఒక 180 పాయింట్స్ అప్ సైడ్ ఉంది. అదేవిధంగా ప్రాబ్లీ డౌన్ సైడ్ మనం చూస్తే కనుక 600-500 పాయింట్స్ ఎప్పుడైతే మార్కెట్ అప్ మూవ్ అయిందో మేబీ దాని 50% రిట్రేస్ చూసుకుంటే కనుక 250 పాయింట్స్ డౌన్ సైడ్ ఉంది. సో రిస్క్ టు రివార్డ్ ఆల్మోస్ట్ ఈక్వల్ లేదంటే రిస్క్ కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి ప్రాబ్లీ ట్రేడర్స్ అనేవాళ్ళు దే వుడ్ ప్రిఫర్ టు వెయిట్ సైడ్ లైన్స్ మేబీ కరెక్షన్ కోసం వెయిట్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. బట్ నిఫ్టీ ప్రాబ్లీ ఐ థింక్ మార్కెట్ కరెక్ట్ అయ్యి అరౌండ్ 8-9-6 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో ప్రాబ్లీ అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. సో ప్రాబ్లీ ఫ్రెష్ ఎంట్రీస్ అయితే మేబీ కరెక్షన్ కోసం వెయిట్ చేయాలి. లేదు అంటే కనుక ఇవాళ హై అబోవ్ క్లోజ్ అయితే ఇంకో 100 పాయింట్స్ అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది విచ్ ఇస్ 8461. సో ట్రేడర్స్ ఈ రోజు క్లోజింగ్ ఇస్ వెరీ క్రూషియల్ వీక్ డే కాబట్టి. సో లాస్ట్ వీక్ హై చూస్తే కనుక మనకు ఆల్మోస్ట్ 8306 వే అబోవ్ ఉన్నాం మనం. సో ఈ రోజు కూడా మనకి 8373 అబోవ్ క్లోజ్ అయితే ప్రాబ్లీ నెక్స్ట్ 4-5 డేస్ లో మేబీ ఒక 100 పాయింట్స్ ర్యాలీ రావచ్చు. లేదు అంటే కనుక ఆఫ్టర్ 500 పాయింట్స్ అప్ మూవ్ కన్సాలిడేషన్ ఉండే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఓకే, మీరు ఎలాంటి ట్రెండ్ ఇవాళ అబ్జర్వ్ చేస్తున్నారు? సెక్టార్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది. వన్ ఈస్ టీ స్టాక్స్, టీ అండ్ కాఫీ స్టాక్స్ లో యాక్షన్ ఉంది. అండ్ ఐటీ స్టాక్స్ నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి. అండ్ ఫర్టిలైజర్ స్టాక్స్ లో బయింగ్ కనిపిస్తుంది. అండ్ మీరు తరచూ రికమెండ్ చేస్తున్న అట్లాస్ సైకిల్స్ ఇవాళ 12% దాకా స్పట్ వచ్చింది. ఎవరైనా 300, 350 or 400 లెవెల్స్ లో కనుక పర్చేస్ చేస్తుంటే వాళ్ళకి 50% ఆఫ్ గెయిన్స్ ఉంటాయి కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకునేందుకు ఇది రైట్ టైమా ఆర్ వెయిట్ చేయొచ్చా? ఫస్ట్ ఓవరాల్ గా మార్కెట్స్ కానీ గమనిస్తే మనకి లాస్ట్ ఒక ఫ్యూ డేస్ గా వచ్చిన ర్యాలీ అయితే ఏదైతే ఉందో ఈ రోజు ఓపెనింగ్ కూడా కొంచెం చూసుకుంటే చాలా స్ట్రాంగ్ ఓపెనింగ్ అనుకోవచ్చు. అయితే అక్కడ నుంచి కరెక్ట్ అయ్యి నిఫ్టీ ఒక టైంలో లోగా చూసుకుంటే నిఫ్టీ ఫ్యూచర్ 8388 తర్వాత అక్కడ నుంచి కూడా మళ్ళీ రికవర్ అయింది. మార్కెట్స్ మాత్రం ఫ్లాట్ గా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ నుంచి పెద్దగా ఈవెన్ డౌన్ ట్రెండ్ కూడా మార్కెట్ లో అయితే ఈ రోజుకి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది ఫ్లాట్ గా అంటే 8380 క్యాష్ లో దాని బిలో అయితే బ్రేక్ కాకపోవచ్చు. ఎందుకంటే బ్యాంకింగ్ స్టాక్స్ లో మళ్ళీ మార్నింగ్ సెషన్ లో కానీ చూసుకుంటే బ్యాంకింగ్ స్టాక్స్ లో మనకి ఆల్ ది వే మనకి చాలా ఓపెనింగ్ లో వచ్చిన పాజిటివ్ అంతా కూడా కోల్పోయి నష్టంలోకి వెళ్ళిన బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ఇప్పుడు లో నుంచి రికవరీ ఆల్మోస్ట్ డేస్ హైప్ వైపు డే దగ్గరగా ఒక 10-15 పాయింట్లు ఉంటే డేస్ హైక్ కట్ అవుతుంది. కాబట్టి మెయిన్ ముఖ్యంగా ఈ రోజు లీడ్ చేస్తుంది యాక్సిస్ బ్యాంక్. లాస్ట్ ఫ్యూ డేస్ గా ప్రైవేట్ బ్యాంక్స్ లీడర్షిప్ తో బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది. దీంతో పాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్ని రోజులు సైడ్ వేస్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా వెయిటేజ్ చాలా ఎక్కువ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి. ఇంకోటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న బ్యాంక్ అనమాట ఓవరాల్ లో, అది కూడా ఈ రోజు చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది. కాబట్టి మార్కెట్స్ పెద్దగా పడే అవకాశాలు అయితే లేవు. అట్ ద సేమ్ టైమ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది. మీరు అన్నట్టుగా టీ స్టాక్స్ లో మనం చూస్తున్నాం గ్లోబల్ గా టీ కాఫీ ప్రైసెస్ అనేది చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఏమాత్రం కూడా కరెక్షన్ అనేది రావటం లేదు. ఈవెన్ మన డొమెస్టిక్ పరంగా కూడా డిమాండ్ అనేది బాగుంది వీటికి. తర్వాత టీ కంపెనీస్ ఇన్ని రోజులు నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, షుగర్ కంపెనీస్ ఏ విధంగా టర్న్ అరౌండ్ స్టోరీ ఉందో అట్లనే టీ కంపెనీస్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 1-2 తప్ప అన్ని టీ కంపెనీస్ లాస్ లో ఉన్నాయి. అయితే అవి ఇక్కడ నుంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ 1-2 quarters. కాబట్టి టీ కంపెనీస్ లో షార్ట్ టర్మ్ కి టు లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయమనే చెప్తాను. ఇక్కడ నుంచి ఇంకా పెరిగే అవకాశం ఉంది. తర్వాత మీరు అడిగిన అట్లాస్ సైకిల్ విషయానికి వస్తే అట్లాస్ సైకిల్ హోల్డ్ చేయమని చెప్తానండి. మనం ఇన్వెస్ట్మెంట్ కి రికమెండ్ చేసాము. ఇటువంటి మూవ్స్ అనేది ఒక్కొక్క స్టాక్ ఒక్కొక్క టైంలో వస్తుంటాయి. అయితే అట్లాస్ సైకిల్ కి నేను అనుకోవడం ప్రాబ్లీ రిజల్ట్ బాగుండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం అయితే హోల్డ్ చేయమంటాను, లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయమంటాను, షార్ట్ టర్మ్ కూడా హోల్డ్ చేయమంటాను. ఫైన్, ఇక స్మార్ట్ ఇన్వెస్టర్లు కాల్స్ అండ్ ఈమెయిల్స్ తీసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ప్రయాగ్ స్మార్ట్ ఇన్వెస్టర్. కొన్ని ఈమెయిల్స్ అండ్ కాల్స్ తీసుకుందాం. లక్ష్మారెడ్డి అడుగుతున్నారు, ఎస్టర్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. ఎస్టర్ ఇండస్ట్రీస్, ఎస్టర్ చూస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ 1.5 ఇయర్ గా ఒక డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి. సో ఎప్పుడైతే ఇది 108 నుంచి ఆల్మోస్ట్ 30-35 వచ్చిందో ఒక డౌన్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయింది. బట్ డెఫినెట్లీ బాటమ్ అయితే ఫామ్ అయినట్టు కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. సో ప్రీవియస్ స్వింగ్ లో 33 ఉంది, మొన్న స్వింగ్ లో 34 ఉంది. ఇన్ కేసు మీరు స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ చేసుకుంటే కనుక ప్రాబ్లీ ఎస్ అని చెప్పొచ్చు. 48 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో మార్కెట్ కరెక్ట్ అయ్యి అరౌండ్ 40 వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ గా కూడా తీసుకోవాలి.
బట్ స్ట్రిక్ట్లీ 34 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇన్ కేస్ ర్యాలీ వచ్చి ఇది ఫర్దర్ గా అప్ మూవ్ అవుతే కనుక 3 మంత్స్ హై 59 నుంచి 64 దాకా అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ చెన్నై నుంచి అను. హలో హలో సార్, అడగండి అను. సార్ నమస్తే సార్. నమస్కారం, చెప్పండి సార్. యాక్చువల్ గా మేము స్పెషాలిటీ కెమికల్స్ లో తీసుకుందాం అనుకుంటున్నాము. ఓకే, సో ఇప్పుడు ఒక 2-3 స్టాక్స్ ఏదైనా మంచిగా అట్రాక్ట్ స్టాక్స్ ఏదైనా సజెస్ట్ చేయగలరా? ఓకే, ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారండి? మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ సార్, ఒక 2-3 ఇయర్స్ అయినా పర్వాలేదు. స్పెషాలిటీ కెమికల్స్, ఎస్పెషల్లీ ఈ మధ్యకాలం సుదర్శన్ కెమికల్స్ లాంటి స్టాక్స్ అనుకోవచ్చు. డీసెంట్ ర్యాలీ కనిపించింది. ఫోసెకో ఇండియా లాంటి స్టాక్స్, ఎలాంటి ట్రెండ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? అండ్ ఎనీ స్పెసిఫిక్ స్టాక్స్? ఓవరాల్ గా స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగాయండి. రీసెంట్ గా చూసుకుంటే దాదాపు అన్ని కూడా, ఈవెన్ రీసెంట్ గా మన కరెక్షన్ లో మార్కెట్ కరెక్ట్ అయినా కూడా ఇవి పెద్దగా కరెక్ట్ కాలేదు. మెయిన్ రీజన్ అందరు తెలిసిందే, చైనా నుంచి ఒక మేజర్ కంపెనీ, ఒక 30% ప్రొడక్షన్ కంపెనీ అది మూసివేయడం వల్ల దాని బిజినెస్ మన ఇండియాకి రావడం, తర్వాత ఇవన్నీ కూడా ఇన్ని రోజులు కన్సాలేషన్ లో ఉండి ఇప్పుడు ఇప్పుడు అప్డేట్కి వచ్చి, కాబట్టి డెఫినెట్ గా మీరు మంచి కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకోవడం ఇందులో మంచిదే అండి. లాంగ్ టర్మ్ కోసం బోడాల్ కెమికల్స్ ఒకటి, మార్జిన్స్ చూసుకుంటే హైయెస్ట్ మార్జిన్ ఉన్న కంపెనీ అండి, కాబట్టి బోడాల్ కెమికల్స్ ని మీరు కరెంట్ లెవెల్స్ లో బై చేయొచ్చు. రీసెంట్ ఏమైనా కరెక్షన్ వచ్చినా కూడా పెద్దగా మేము చూసాము మార్కెట్ లో దీంట్లో పెద్ద కరెక్షన్ రాలేదు. అదేవిధంగా అసాయి సాంగ్వాన్ అని ఉంది, ఇది కూడా సెకండ్ మార్జిన్ హైయెస్ట్ మార్జిన్ ఉన్న కంపెనీ ఇది కూడా, కాబట్టి అసాయి సాంగ్వాన్ అండ్ బోడాల్ కెమికల్స్ ని ఎవరి డిప్లో కూడా మీరు షార్ట్ టర్మ్ కి లాంగ్ టర్మ్ కి మీరు ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తానండి. అండ్ కర్ణాటక నుంచి విజయలక్ష్మి మన కాలర్ నా. హలో, అడగండి విజయలక్ష్మి గారు. హలో హలో సాయి గారు, ముందుగా అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. తర్వాత మా దగ్గర మార్తి సుజుకి 6000 టార్గెట్ అంటున్నారు, అది తీసుకొచ్చా నమ్మచ్చా అండి? అది తర్వాత టాటా మోటార్స్ కరెంట్ సర్వీస్ లో తీసుకొచ్చా? నేను ఆల్రెడీ 500 దగ్గర తీసుకున్నాను, ఇంకా యాడ్ చేసుకోమంటారా? ఓకే ఓకేనండి విజయలక్ష్మి గారు. ఐ థింక్ మారుతి ఆల్రెడీ మనం 6000 క్లోజ్ టు 6000 రావటం చూసామండి. నవంబర్ లో ఆల్మోస్ట్ 5974 హై, సో 300 రూపీస్ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్ అండి. మారుతి ల్యాండ్ స్టాక్స్ మేబీ 5% పెరగటం ఇట్స్ వెరీ కామన్. మేబీ ఇక్కడ నుంచి నిఫ్టీ ఒక 200 పాయింట్స్ పెరిగితే కనుక మారుతి 6000 ఇమీడియట్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ గా ఉన్న చార్ట్ ఇది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి లాస్ట్ 5 to 11 సెషన్స్ గా చూస్తే కనుక 5000 నుంచి 5700 పెరిగిన స్టాక్ ఇది. సో నా ఉద్దేశంలో మార్కెట్ కొద్ది కరెక్ట్ అయ్యి ఒక 200 పాయింట్స్ పడితే కనుక మారుతి మీరు ఎంటర్ అవ్వచ్చు. 5410 ఇస్ 20-డే మూవింగ్ యావరేజ్, సో అక్కడ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. మేబీ మీకు 3 మంత్స్ టు 6 మంత్స్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ 6000 కాదు 6200 6400 కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో 5400 వస్తే కనుక మీరు మారుతి యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా టాటా మోటార్స్ చూస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా అప్ మూవ్ వచ్చింది స్టాక్ లో. దీనికి రెసిస్టెన్స్ అనేది అరౌండ్ 549 దగ్గర ఉంది, సో మీరు 500 లో ఉన్నారు కాబట్టి 549-550 వస్తే కనుక మేబీ కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. అండ్ సెకండ్ ఎంట్రీ పాయింట్ అనేది మీకు అరౌండ్ 485 20-డే మూవింగ్ యావరేజ్ దగ్గర ఉంది. ఇన్ కేస్ మీరు ట్రేడర్ అయితే కనుక స్టాప్ లాస్ అరౌండ్ మీ కాస్ట్ కి స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి, 550 దగ్గర అమ్మండి. 3 to 6 మంత్స్ వ్యూ ఉంది మీకు, 1 ఇయర్ 1.5 ఇయర్ ఇన్వెస్ట్ చేస్తానంటే కనుక దీని ఆల్ టైమ్ హై 600, అది దాటితే కనుక అక్కడి నుంచి 30% పెరిగే ఛాన్స్ ఉంది. 2 ఇయర్స్ వ్యూ ఉంటే డెఫినెట్లీ ఉంచండి టాటా మోటార్స్ కూడా. సుబ్బారావు ఉన్నారు, అడగండి సుబ్బారావు గారు. సార్ శేషు గారు, సార్ చెప్పండి. శేషు గారు రిలయన్స్ 1080 చెప్పారు సార్, ఓకే. దాని తర్వాత ఇంకా పెరిగింది కదా, నెక్స్ట్ టెక్నికల్ ఇది ఏంటి అని? రిలయన్స్, ఓకే. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1080 అనేది దాని రెసిస్టెన్స్ అక్కడికి రావచ్చు అని చెప్పానండి. అదేవిధంగా దానిపైన కూడా సస్టైన్ అయ్యింది అంటే మీరు ఆల్రెడీ ట్రేడింగ్ పొజిషన్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ ఈ అప్మూవ్లో కంటిన్యూ అయిందంటే మాత్రం 11-20 దాకా వెళ్ళొచ్చండి. 11-20 దగ్గర మనకి గతంలో కూడా చాలాసార్లు రివర్స్ కావడం చూసాము, కాబట్టి ఈసారి కూడా అక్కడికి వెళ్ళి దాని క్రాస్ కాలేని పరిస్థితిలో అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఏదైనా కూడా రిలయన్స్ అనేది ఒక ట్రేడింగ్ రేంజ్లోనే ఉంటుంది, ప్లస్ ఇంకోటి రిలయన్స్ జియో అనేది కొంచెము దీనివల్ల ఏంటంటే ఇది కంపెనీకి బెనిఫిట్ పక్కన పెట్టి దానివల్ల నష్టాలు కూడా ఉండొచ్చు. అయితే ఈసారి రిజల్ట్ కూడా బాగుంటే అవకాశం ఉందండి. రిజల్ట్కి ముందు ఇది క్లోజర్గా 1100-1120 దాకా వెళ్తుంది, అక్కడ మీరు షార్ట్ టర్మ్కి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. హైదరాబాద్ నుంచి శ్రీనివాసరావు మన కాలం. హలో, అడగండి శ్రీనివాస్ గారు. నరసింహారావు అండి. అడగండి నరసింహారావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. శేషు గారి క్వశ్చన్ అండి. చెప్పండి.
ఈ రైల్వే స్టాక్స్ ఈ మధ్య తీసుకున్నాండి, అవి కొన్న రేట్లోనే ఉన్నాయి, మూవ్మెంట్ ఏమి లేదు. అది హోల్డ్ చేయమంటారా లేకపోతే వేరే వాటికి షిఫ్ట్ అవ్వమంటారా? ఇంకోటి ఏమో ఈ టర్న్ అరౌండ్ అయిన టీ స్టాక్స్ ఏమైనా ఉంటాయి, టీ కంపెనీ స్టాక్స్ ఏమైనా శేష్ గారు చెప్పండి కొంచెం. ఓకే అంటే మీరు అన్నట్టుగా రైల్వే స్టాక్స్ అటన్ పట్టలేదండి, పెద్ద కరెక్షన్ అనేది లేదు. అయితే లాస్ట్ వన్ మంత్ గా చూసుకుంటే టిటాగర్ గానీ టెక్స్మెకో గానీ 10-14% దాకా పెరిగా, అంటే లాస్ట్ 1.5 మంత్ లో. అయితే ఇక్కడికి వచ్చి ఈ లెవెల్ కు వచ్చి అంటే టిటాగర్ 130-132 దగ్గరకు వచ్చి ఆగింది. అదేవిధంగా టెక్స్మెకో కూడా 114-115 లెవెల్స్ దగ్గర ఆగింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ లో వీటిలో మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ రావడానికి అవకాశం ఉందండి. ఇక్కడ నుంచి ఒక 10% కైండ్ ఆఫ్ అప్టెండ్ అనేది రావచ్చు. కాబట్టి మీకు ఈ రెండు స్టాక్స్ ని ఇంతకుముందు చెప్పిన టెక్స్మెకో గానీ టిటాగర్ గానీ హోల్డ్ చేయండి. ఒక నెక్స్ట్ 15 డేస్ లో ఇవి 10-15% పైన కూడా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత టీ స్టాక్స్ గురించి అడిగారు. టీ స్టాక్స్ లో అంటే అన్ని కూడా బాగా లాస్ లో ఉన్నాయి. అంటే ఒకటి తప్ప ధనుసేరి టీ అని ఉంది. ధనుసేరి టీ ఒకటి ప్రాఫిట్స్ ఉన్న కంపెనీ ఓవరాల్ గా టీ. అయితే రానో రోజుల్లో మళ్ళీ ప్రాఫిట్ మార్జిన్ పెరిగే అవకాశం ఉన్న కంపెనీ చూసుకుంటే బాంబే బర్మా ఉంది, అది బ్రిటానియా వాళ్ళ కంపెనీ. కాబట్టి రెండింటిలో మీరు లాంగ్ టర్మ్ కోసం షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సురేష్ మరొక కాల్ అందరూ కాల్సే తీసుకుందాం, ఎందుకంటే మనకి 2:30 బులెటిన్ లో మెయిల్స్ ఎక్కువగా తీసుకుంటా, అక్కడ ఫోన్ కాల్స్ తీసుకునే సదుపాయం లేదు. కాబట్టి ప్రస్తుతానికి మెయిల్స్ అక్కడ తీసుకుని 10 మందికి ఎక్కువ కాల్స్ ఇక్కడే తీసుకుందాం. అందుకని మీకేమైనా డౌట్స్ ఉంటే ఆ ఫోన్స్ మీకు కనెక్ట్ అవ్వకపోయినా మెయిల్స్ చేయండి, మీకు మెయిల్స్ కి సంబంధించే ప్రయత్నం చేద్దాం. సురేష్ కాల్ నమస్కారం అండి. సురేష్ గారు హిమ్మత్ సింగ్ అని చెప్పి 300 కొన్నాను, అది 342 దాకా వచ్చింది. ఉంచుకోమంటారా అమ్మేయమంటారా? అదొకటి ఉంచుకోమంటే ఉంచుకోండి. గోవా గారు 180 లో కొనుక్కున్నా, 129 దాకా వచ్చి తగ్గిపోయింది పొద్దున. అది కూడా ఒకసారి చెప్పడం ఉంచుకోమంటారు అయింది. పొద్దున అడిగాను మా మధ్యలో కాల్ కట్టేయండి, ఒకసారి ఉదయం మీరు అడిగారండి సేమ్ అదే ఆన్సర్, ఐ మీన్ ఆన్సర్ అదే, ఐ థింక్ ఇట్ వుడ్ బి ద సేమ్. హిమత్ సింగ్ యాక్చువల్లీ ఐ థింక్ ఆల్ టైమ్ హై ఎప్పుడైతే బ్రీచ్ అయిందో అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఇది. సో 248 ఎప్పుడు బ్రేక్ అయిందో ప్రాబ్లీ ఇది ఒక మళ్ళీ అప్ ట్రెండ్ లో ఉండే స్టాక్. సో మొన్న యాక్చువల్లీ మంచి వాల్యూమ్ తోటి పెరిగింది విత్ ప్రైస్ యాక్షన్. సో 297-334 దాకా పెరిగింది. సో 300 లో మీరు కొన్నారు కాబట్టి ఎంట్రీ పాయింట్ ఇస్ గుడ్, ఎందుకంటే 296 అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది 20-డే మూవింగ్ యావరేజ్. ఇన్ఫాక్ట్ లాంగ్ టర్మ్ కూడా మనకి 257 200-డే మూవింగ్ యావరేజ్ అయితే ఉందో అక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో డెఫినెట్లీ ఈ స్టాక్ ని మీరు హోల్డ్ చేయండి. మేబీ 1-1.5 ఇయర్ హోల్డ్ చేస్తే కనుక ఇది ఇక్కడ నుంచి కూడా 380-420 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఐ థింక్ గోవా కార్బన్ ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఒక మంచి ర్యాలీ రావటం చూసాం, అండ్ ఈ రోజు దేర్ ఇస్ అ గుడ్ సెల్ ఆఫ్ యాక్చువల్ 9% పడింది. సో 5 డేస్ లోనే ఆల్మోస్ట్ ఈ స్టాక్ 99-123 దాకా పెరిగింది. కాబట్టి కొంచెం సెల్ ఆఫ్ మోడ్ లో ఉంది. ప్రాబ్లీ స్టాక్ 104 కట్ చేస్తేనే మళ్ళీ థ్రెట్ ఉంటుంది. అదర్వైజ్ మీరు ట్రేడింగ్ స్టాక్ పెట్టుకుని ఈ స్టాక్ హోల్డ్ చేయాలి. ఇట్స్ నాట్ ఏ గ్రేట్ స్టాక్ టు హోల్డ్, ప్రాబ్లీ ట్రేడింగ్ దానికోసం మీరు ఈ స్టాక్ ని యూజ్ చేయొచ్చు. బట్ ప్రెసెంట్లీ 104 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 140 అలా వచ్చిందంటే అక్కడ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. అనంతపురం నుంచి రంగనాథ్ మన కాలర్. హలో రంగనాథ్. చెప్పండి. ఆల్రెడీ అంటే ఈ లెవెల్లో మళ్ళీ ఇక్కడ నుంచి మీరు పడితే మళ్ళీ అంటే ఈ మనం చూసాం 350 లెవెల్స్ నుంచి 360 లెవెల్స్ నుంచి వితౌట్ ఎనీ అంటే చిన్న కరెక్షన్ కూడా లేకుండా కంటిన్యూ పెరిగింది. కాబట్టి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ కూడా రావచ్చు అండి. అయినా కూడా ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. మల్టీబ్యాగర్ అయ్యే అవకాశాలు ఉన్న స్టాక్ అండి ఇది. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే మీరు కొంచెం రిస్క్ ఇక్కడ నుంచి డెఫినెట్ గా 20-30% కరెక్షన్ రావచ్చు. అంటే మిడ్ క్యాప్ లో ఎట్లుంటాయంటే ఇప్పుడు ఒకసారి ఒక మొమెంటం వచ్చినాక 40-50% వితిన్ 1 మంత్ పెరుగుతాయి. ద సేమ్ టైమ్ రియాక్షన్ వచ్చినప్పుడు అంటే ప్రాఫిట్ బుకింగ్ జోన్ వచ్చినప్పుడు 20-30% కూడా పడతాయి. కాబట్టి మీరు కరెక్షన్స్ లో మీరు పిక్ చేసుకోండి. కాలా ఇక్కడ నుంచి కంటిన్యూగా మనం ఈ ర్యాలీ కంటిన్యూ అవుతుంది చెప్పలేము. కొంచెం హాల్ట్ కావచ్చు, కొంచెం ఈ లెవెల్ లో కన్సాలిడేట్ కావచ్చు, కొంచెం కరెక్షన్ రావచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ కి అయితే మంచి స్టాక్ అండి. కరెక్షన్స్ లో మీరు కొనుక్కోమని చెప్తాను. క్రిస్ప్ గా ఎనీ లెవెల్ టు వాచ్ ఇంతకుముందు 8373 అన్నారు. బట్ యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మన మార్కెట్స్ పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు పాజిటివ్ గా ఉన్నా. యా ప్రాబ్లీ ఐ థింక్ యూ నో క్లోజింగ్ ఇస్ వెరీ క్రూషియల్ అండి. 8373 అబోవ్ క్లోజ్ అవుతే ప్రాబ్లీ ఒక సైడ్ వైజ్ జోన్ అండ్ ఉంటుంది, లేదు అంటే కనుక మార్కెట్ మ్యాట్ కరెక్ట్. ఈ రోజు హై కనుక చూస్తే కనుక 8461. సో ఆల్మోస్ట్ మనకి 60-70 పాయింట్స్ డౌన్ ట్రేడ్ అవుతుంది.
సో ప్రాబ్లీ ఐ థింక్ 500 పాయింట్స్ 550 పాయింట్స్ పెరిగినాక కరెక్షన్ ఒకటి సెట్ ఇన్ అని మనం అనుకోవచ్చు. మేబీ ఈ రోజు క్రూషియల్ 83-73 కింద క్లోజ్ అయితే మేబీ 100 పాయింట్స్ ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్. ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ బుల్టన్ వైండ్ అవుట్ చేద్దాం. ఇంకా చాలా మెయిల్స్ మనకు పెండింగ్ లోనే, బట్ టీవీ 5 మనీలో మనం కలుద్దాం యూట్యూబ్ వేదిక ద్వారా. అక్కడ మరిన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ తీసుకుందాం. స్టే విత్ అస్. Thank you.